హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టూరిస్ట్. ఈరోజు మనం నల్గొండలో ఉన్న మరియమాత పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇది నల్గొండ క్లాక్ టవర్ నుండి దేవరకొండ వెళ్లే రోడ్లో 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు ఈ ఆర్చి వస్తుంది. ఇందులో నుంచి కొంచెం ముందుగా వెళ్తే మనకు మరియగిరి పుణ్యక్షేత్రం వస్తుంది. ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళడానికి మనకు రోడ్డు మార్గం ఉంది. ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ ఫోటోలో చూపించిన విధంగా మనకి ఆర్చ్ వస్తుంది. ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్లో బండి పార్క్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళడానికి మనకు మెట్ల మార్గం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గము. కొండపైకి వెళ్ళడానికి మనకు రోడ్డు మార్గం లేదు, ఓన్లీ స్టెప్స్ మార్గం ద్వారానే పైకి వెళ్ళాలి. ఆడుతూ పాడుతూ మెట్లు ఎక్కేస్తూ ఉంటే ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఇవి క్రీస్తు యొక్క ప్రవచనాలు. సో వాటిని మధ్య మధ్యలో చదువుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ ప్రయాణం సాగిద్దాని. 40-50 స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ మనకి ఒక కొత్త చర్చ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అది నేను వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఇవి అక్కడక్కడ ఏర్పాటు చేసిన సైన్ బోర్డ్స్. సో అక్కడ వాటికి నెంబర్స్ ఇచ్చారు, 1 to 20. మొత్తం కింద నుంచి పైకి వెళ్ళే వరకు 20 సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో వాటిని చదువుకుంటూ పైకి వెళ్దాం పదండి. ఈ మీకు అవుపిస్తుంది ఆ చర్చ్ యొక్క పై గోపురం అన్నమాట. సో సుమారుగా 150 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఆరోగ్యమాత విగ్రహం వస్తుంది. సో ఇది అది అన్నమాట. చూసారు కదా, ఆరోగ్యమాత మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇది ఆరోగ్యమాత యొక్క స్టాచ్యూ. ప్లీజ్ బ్లెస్ అస్ ఫర్ గుడ్ హెల్త్. అక్కడి నుంచి మళ్ళీ సుమారుగా ఇంకొక 150 మెట్లు పైకి వెళ్తే మనం కొండపైకి చేరుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదే కొండ పైభాగము. ఈ కొండ పైభాగంలో రెండు రాళ్ళ మధ్యలో మనకి ఇంకొక స్టాచ్యూ ఉంది. సో ఇది పైభాగము, మీకు ఓవర్వ్యూ చూపిస్తున్నాను నేను. ఆ రెండు రాళ్ళ మధ్యలో మనకి స్టాచ్యూ ఉంటుంది. అక్కడి నుంచి మెట్లెక్కేసి మళ్ళీ ఆ కనిపిస్తున్న భవంతిలోంచి మళ్ళీ కిందకు వచ్చేసేయాలి. ఇది వే. సో లోపలికి వెళ్దాం పదండి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు కనిపించే ఆ రెండు రాళ్ళ మధ్యలోకి వెళ్తాము. సో ఇందులో మనకి ఒక స్టాచ్యూ ఉంది. మేబీ ఇది మరియామాత అనుకుంటాను నేనైతే. అక్కడ ఎవరు లేరు నేను అడగడానికి ఆ టైంలో, లేదంటే సహాయమాత కావచ్చు. పైన మనకి గబ్బిలాల సౌండ్ వినిపిస్తుంది బాగా. అది పైన చీకటిగా ఉండడం వల్ల గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం మళ్ళీ ఈ స్టెప్స్ మార్గం ద్వారా వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చోవడానికి లేదా సెద తీరడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేశారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు వెనక చూడండి మనకి సిటీ ఎలా అవుపిస్తుందో. మనకు ఎదురుగా కనిపించే కొండ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న లతీసాబ్ గుట్ట. ఇది కొండపై నుంచి సిటీ యొక్క ఓవర్వ్యూ. సో ఇది కొండపైన ఉన్న మరియామాత మరియు ఆరోగ్యమాత యొక్క విగ్రహాలు. సో ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను, ఎల్దాక చెప్పాను కదా. సో మీకు ఆ చర్చ్ చూపిస్తాను పదండి.
సో ఇది ఆ చర్చ్ బిగినింగ్లో ఉన్న బిల్డింగ్, దాని పక్కనే చర్చ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో చూసారు కదా మనకి వాళ్ళు కట్టెలు పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, బట్ చాలా బాగా ఉంది. పెద్ద పెద్ద స్టాచ్యూస్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇది వైట్ కలర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలాగ చూపించాను కదా పైన గోపురం, అది చర్చ్ పై గోపురం. అక్కడ మనకు కొన్ని కంప్లీట్ అయిన విగ్రహాలు కూడా అవుపిస్తాయి. ఇక్కడ మనకు ముందు భాగంలో ముగ్గురు దేవతామూర్తుల విగ్రహాలను చూడవచ్చు. సో ఈ చర్చ్ కాంపౌండ్కి కూడా అక్కడక్కడ కొన్ని విగ్రహాలను నిలబెట్టారు. సో ఇది చర్చ్ ఓకే సైట్. సో అది ఫ్రెండ్స్ నల్గొండ క్లాక్ టవర్ నుంచి దేవరకొండ వెళ్ళే రోడ్లో ఉన్న మరియమాత మరియు మరియగిరి పుణ్యక్షేత్రం. సో మరో వీడియోలో ఇంకో ప్లేస్తో కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి.